49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. అదో కేబుల్ బ్రిడ్జ్, సీఎం కలల ప్రాజెక్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొన్న ఒడిశాలో ట్రైన్ ప్రమాదం మరొక ముందే ఈ ఘటన జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే అసలు ఈ బ్రిడ్జ్ ఎలా కూలింది? మానవ తప్పిదమా, కావాలనే చేశారా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గంగా నదిపై కన్స్ట్రక్షన్లో ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జ్ పేకమేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న అగ్వానీ సుల్తాన్గంజ్ వంతెన ఆదివారం కుప్పకూలింది. నిర్మాణంలో ఈ బ్రిడ్జ్ తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా, అగ్వానీ, సుల్తాన్గంజ్ మధ్య ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. 2 నెలల క్రితం బలమైన ఈదురుగాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు 5 స్తంభాలు కూలిపోయినట్లు సమాచారం. అయితే ఈ బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణం అధికారులు వెల్లడించారు. డిజైన్లో లోపాలున్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు అధికారులు చెబుతున్నారు. భాగల్పూర్, ఖగారియాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్లో తుఫాను కారణంగా కొంత భాగం దెబ్బతిన్నాయి. ఈ 4 వరుసల వంతెన నిర్మాణానికి బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం 1,717 కోట్లు కేటాయించింది. 2015లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శంకుస్థాపన చేయగా ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ పనులు అసంపూర్తిగానే జరిగాయి. వంతెన కూలుతున్న సమయంలో స్థానికులు ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ ఘటనపై భాగల్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రాజ్ కుమార్ సేన్ మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న అగువాని సుల్తాన్గంజ్ వంతెనలోని 4 నుంచి 5 పిల్లలు కూలిపోయినట్టు నాకు సమాచారం వచ్చింది, సంబంధిత విభాగం అధికారులతో మాట్లాడుతున్నామని వివరించారు. కాగా ఈ వంతెనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెబుతున్నారు. ప్రమాదంపై బర్బానీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, నితీష్ కలల ప్రాజెక్టుగా అగువాని సుల్తాన్గంజ్ వంతెన నిర్మితమవుతోందని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ లోపు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని భావించాం, ఆ తర్వాత ప్రారంభించాలని అనుకున్నాం. ఇంతలో వంతెన కూలిపోవడం బాధాకరమని సుల్తాన్గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం నితీష్ తీవ్రంగా స్పందించారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులను త్వరగా గుర్తించాలని అధికారులకు నితీష్ కుమార్ ఆదేశించారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. డిజైన్లో లోపాల కారణంగా వంతెనని కూల్చేశారా, లేక వంతెన కూలిపోయాక జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూశాక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి డబ్బని మీకు ఇష్టం వచ్చినట్టు కట్టి కూల్చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.